Kadiba bubuhon naman. 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 Oh, auntie, it's your auntie. सर देश सन्नी God bless you, pillaru mirandaru.
ఊరికినే అలిగిందంటే చాలు, చచ్చిపోతానని బెదిరించేది. ఇంత ఆస్తి సంపాదించి నా కూతురి లేకపోతే నా పరిస్థితి ఏంటని చాలాసార్లు కౌన్సిల్ దగ్గర తీసుకెళ్ళా, హాస్పిటల్కి తీసుకెళ్ళా, పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్ళా, కానీ ఎవ్వరూ నా కూతుర్ని బాగు చేయలేకపోయారు. అప్పుడు ఒక పెద్ద ఆయన చెప్పారు, ఏసయ్య పాదాల చింత కన్నీటితో అడిగితే నా కూతురు బాగుపడుతుందని చెప్పారు. ఆ విషయం నాకు నచ్చింది. ఎవ్వరూ నా కూతుర్ని బాగు చేయలేదు, కానీ ఏసయ్య బాగు చేస్తారని నమ్మకంతో నేను ఏసయ్య సన్నిధికి వచ్చి చర్చిలో ఒకరోజు మౌనంగా కూర్చుని నా కూతురు పుట్టినప్పటి నుంచి ఏం చేసిందో అన్నీ ఆలోచించుకుంటా ఉన్నా. అదేంటో పిల్లలు, తెలియకుండానే చాలా ఏం చేశారు. నా కూతురు చనిపోతే ఏంటని, నా కూతురు అసలు నా మాట వినకపోతే ఎట్లా అని చాలా ఏడ్చి ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళాను. కొద్ది రోజుల్లో నా కూతురులో చాలా మార్పు రావడం నేను గమనించాను. అప్పటి నుంచి నేను ఒక్కటే అనుకున్నా, అవసరతలో ఉన్న ప్రతి కూతురికి నేను సహాయం చేయాలని, నా కూతురులాగా ఎంతోమంది కూతుర్లు ఇంకా బాగుపడాలని అనుకుని నేను చాలామందికి సువార్త ప్రకటించడానికి వెళ్తూ ఉన్నా పిల్లలు. మరి మీకు తెలిసిన మంచి విషయాలు ఇతరులకు చెప్తారా? ఓకే పిల్లలు, ఇప్పుడు మా పాప వచ్చి మీతో తన సాక్ష్యాన్ని పంచుకుంటుంది. బాయ్ పిల్లలు. ఇంకా అండి, మా పిల్లలందరూ చూశారు కదా, ఉండాలి. మీరు చెప్పిన స్టోరీ మొత్తం మీ జీవిత చరిత్ర అంతా విన్నారు కదా వాళ్ళు. అవునండి. మీరందరూ థ్యాంక్స్ చెప్పండి అమ్మా అంకులకి. ఓకే ఓకే, మీరు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి దేవుని వందనాలు. అయితే మరి మీ పాపం కూడా పంపించండి, మీ పాప కూడా మాట్లాడుకోసం ప్రార్థన చేయండి. అండి అందరు చేస్తారు కదా, చేస్తారంట. బాయ్ అందరికి. ఇంకో వాళ్ళ అమ్మాయి వస్తుందంటే ఆ అమ్మాయిని చూడటం మీకు ఇష్టమే కదా, ఆ పాపతో మాట్లాడదామా? అంకుల్ చెప్పారు కదా ఆ అమ్మాయి మాట వినదు, అదేమంటే ఏడుస్తూ ఉంటుంది. మరి చదువుకుంటుంది కానీ ఏడుస్తూనే ఉంటుంది, ప్రార్థన చేస్తుందని అంకుల్ చెప్పారు కదా, పాపతో మాట్లాడదాం ఇప్పుడు. అమ్మా నువ్వు వంట వెళ్ళు, కొద్దిసేపు ఆ పిల్లలతో మాట్లాడు. ఎల్లమ్మా ప్లీజ్, మంచిగానే కదా ఆ పిల్లలందరూ మీరు వేసుకొచ్చారు, నువ్వు కూడా వెళ్ళాలి కదా. తెస్తానమ్మా వెళ్ళు. వచ్చాను చెప్పు, ఏం చదువు, ఏం చదువుకున్నావు చెప్పు ఒకసారి.
संवत्सरं दाका अन्नी नेर्चुकोवच्चानी तर्वात
దేవుడు పిలుపునిస్తే సన్యస్తు పిలిచినది నేను కూడా పిల్లలకి దాసి చెప్పొచ్చింది ఈమెకి టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అని తెలుసుకున్నాను ఆంటీ. మరి ఎన్ని తెలుసుతాను సండే సండే ఎందుకు రావడం లేదు సండే క్లాస్కి అన్ని తెలుసు కదా మరి. అవును ఆంటీ నాకు ఒకప్పుడు ఈ విషయం తెలియదు. నేను మొన్నే పాస్టర్ గారు ఇలాంటి వీడియోస్ కార్యక్రమాలు పెడితే చాలా విషయం తెలుసుకున్నాను కానీ వీళ్ళందరూ కొత్త కదా ఇక్కడ రావడానికి నాకు సిక్కేసి భయం వేసి రావట్లేదు నేను. కానీ మా డాడీ ప్రార్థన చేస్తున్నారు ఏడుస్తున్నారు అందుకని మా డాడీ కోసం వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లు చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారండి. వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి నేను కూడా ఇక బీబీఎస్కి వన్ డే రిట్రీట్స్కి సండే స్కూల్కి కూడా వస్తానండి నేను. ఓకే ఓకే మా మీరు చెప్పిన మంచి మాటలు పట్టేవాడి థ్యాంక్స్ చెప్తున్నా. చూసారా పిల్లలు మిమ్మల్ని అందరిని చూసి కూడా ఈ పాప కూడా కంపల్సరీగా సండే క్లాస్కి వస్తుందంట. అందరూ థ్యాంక్స్ చెప్పండి పిల్లలకి పాపకి. చెప్పనా చిన్న కథని చెప్పమా. పేదూరు చెరసాలలో ఉన్నప్పుడు ఆయన రాత్రి అంతా ప్రార్థన చేస్తున్నప్పుడు మన సంఘము చాలా ప్రేమగల సంఘం అంత వాళ్ళు కూడా రాత్రి అంతా కన్నీటితో ప్రార్థన చేస్తుంటే యెహోవా తండ్రి పరలోకంలో నుంచి దూతల్ని పంపించి చెరసాల బంధనైపోయేలా చేశారంట. కానీ అప్పుడు పౌలు శిలలు పారిపోలేదు అలాగే లోబడి ఉన్నారంట. ఇది ఎంత మంచి విషయం. చెరసాల గేట్లు తెరిచినప్పుడు ఎవరైనా పారిపోతారు కదా కానీ అక్కడ వాళ్ళు ప్రభుకి సాక్షులుగా ఉండాలని పారిపోకుండా అక్కడే ఉన్నారంట. అలాగా గొప్ప విషయాన్ని రాజులు వాళ్ళ సైనికులు అందరూ తెలుసుకుని వాళ్ళు విడిచిపెట్టారు. అప్పుడు అర్ధరాత్రి వేళలో పేతురు గారు ఇంటికి వెళ్లకుండా బంధుమిత్రుల దగ్గరికి వెళ్లకుండా కష్టంలో దేవుడు సహాయం చేసినందుకు మందిరానికి వచ్చి ఆయన తలుపులు కొడుతుంటే ఎవరు తలుపులు తీయలేదంట పిల్లలు. ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ఒక చిన్న పాప రోదే అనే ఒక పాప నా స్వరమును వినింది. పేతురు మామ అని వచ్చి తలుపు తీసి నన్ను మందిరంలోనికి ఆహ్వానిస్తే మందిరంలో అప్పటికే చాలా మంది కన్నీటితో ఏడుస్తూ ఉన్నారు. పేతురు చూసి అందరూ గట్టిగా కౌగిలించుకుని ఏడ్చి దేవునికి ఇద్దరి తాస్తులు చెల్లించారు. చూసారా పిల్లలు.